ताजा महेंद्रवरम नियोजकवर्गम रैत व्यतिरेक चट्टालनु रद्दु चेयालनी ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా రామచంద్రపురం పట్టణంలో సిపిఐ సిపిఎం సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ కాంగ్రెస్ జమాతే ఇస్లామిక్ హిందూ ముస్లింల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ర్యాలీ చేశారు. ర్యాలీ మున్సిపల్ ఆఫీస్ నుంచి అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి మొదట అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు జి చిట్టిబాబు సిపిఐ నాయకురాలు ఎస్ శారదాదేవిలు పూలమాలలు వేశారు. అనంతరం ర్యాలీలో రాజగోపాల్ సెంటర్ వరకు వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ నాయకులు పి రాము సిపిఎం నాయకులు ఎంవి రమణ మాట్లాడుతూ గత రెండు నెలల కాలం నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయకుండా చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని దేశంలో 72వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో రైత రోడ్లపై పోరాటం చేసేలాగా చట్టాలు చేయడం దారుణమని అన్నారు. ఢిల్లీ నడివిధుల్లో ప్రదర్శనకే పిలుపునిచ్చారు. దానికి పోలీస్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంఘీభావంగా రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా సంఘీభావ ప్రదర్శన యాత్రలు పెట్టాం. దాంట్లో భాగంగా ఇవాళ రామచంద్రపురంలో ఈ ప్రదర్శన ప్రారంభించడం జరిగింది. దీనికి వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాలు స్వతంత్ర ప్రజా సంఘాలు ముస్లిం సంఘాలు కూడా దీనికి మద్దతు తెలియజేయడానికి వచ్చి ఉన్నారు. మేమందరం కూడా ప్రదర్శన ప్రారంభించడం ఇచ్చేదంటే రైతాంగం ఈ రైతాంగానికి మొత్తానికి కూడా ఈ నల్ల మూడు చట్టాలు కూడా ఉరుతాలు నాటి ఈ చట్టాలు వెనక్కి తీసుకుపోతే రైతాంగం తన భూమి నుంచి పోవడమే తప్ప ఇంకో మార్గం లేదు. రైతాంగానికి మరణ శాస్త్రంగా ఉన్న ఈ చట్టాలని రద్దు చేయాలి. ప్రభుత్వం చర్చల పేర్లతో కాలయాపన చేస్తుంది. ఇప్పటికే 60 మంది సుమారు 60 మందిని సుమారు 100 మంది దాకా చనిపోయారు. అది అత్యంత దుర్మార్గం. ఈ భవిష్యత్తు రోజుల్లో దీన్ని పరిష్కారం చేయడానికి ప్రభుత్వం కానీ ముందుకు రాకపోతే ఖచ్చితంగా ఇది ప్రజల మరంత ఉధృతంగా జరుగుతుంది. భారతదేశంలో ఇప్పటి వరకు స్వతంత్ర ఉద్యమం తర్వాత ఇప్పటి వరకు జరిగిన ఇంత ఉద్యమానికి ఎప్పుడు ఏ ఉద్యమానికి ఇంత మద్దతు రాలేదు. ఇవాళ దేశ విదేశాల్లో అంతర్జాతీయంగా కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఉంది. ప్రభుత్వం దీన్ని కానీ గమనించి దిగి రాకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మీకు తెలియజేస్తూ సిపిఐ ప్రెసిడెంట్ రాము ఈరోజు రామచంద్రపురంలో వామపక్షాలు అలాగే ప్రజా సంఘాలు స్వతంత్ర సంఘాలు అదేవిధంగా ముస్లిం సంఘాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రైతులకి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నల్ల మూడు చట్టాలని రద్దు చేయాలని ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి రైతులకు మద్దతుగా ట్రాక్టర్ ర్యాలీకి మద్దతుగా ఈరోజు రామచంద్రపురం పట్టణంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే గత 2 నెలల కాలం నుంచి రైతులకు నష్టం కలిగించేటటువంటి 3 చట్టాలని రద్దు చేయాలని ఢిల్లీలో పోరాటం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్కెడుతూ చర్చల పేరుతో సమస్యలను సాగదీసే పని చేస్తుంది తప్ప సమస్య పరిష్కారం కోసం కృషి చేయట్లేదు. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. రైతులకి ప్రమాదకరంగా ఉన్నటువంటి 3 చట్టాలని రద్దు చేయాలి. రద్దు చేసి రైతులకి ఇప్పటి వరకు జీవనోపాధి కోల్పోయి అక్కడ ఏదైతే నిరసన తెలియజేస్తున్నారో వాళ్ళకి జీవన వృత్తి కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం గనక దిగి రాకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎంవి రమణ సిపిఎం పార్టీ. విద్యుత్ సౌకర్య బిల్లును